తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ, మీరు 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఖజానాలో లేదు అని నెరవేర్చలేకపోతున్నారు, 420 అనే వర్డ్ వచ్చేలాగా అంటున్నారు సార్. సో ఏంటి సార్ అసలు ఈ 420 కూడా వీళ్ళకి మధ్య, రెండు పార్టీలకు మధ్య? అంటే జనరల్గా ఏందమ్మా అంటే 420 అంటే చీటర్ అని, ఎవరైనా చీటింగ్ చేస్తే 420 కింద మనం నమోదవుతూ ఉంటుంది. అట్లా అందరిలో కూడా మనకి మామూలుగా మిగతా 302 అంటే మర్డర్ కేసు, అది మర్చి అది కూడా తెలియదు చాలామందికి, కానీ 420 అంటే తెలుసు. 420 అనే ఒక సెక్షన్ గురించి అందరికీ తెలుసు, అది ఎందుకంటే చీటింగ్ కాబట్టి. కాబట్టి అయితే ఈ 420 ఇప్పుడు 420 అని చెప్తున్నటువంటి వాళ్ళకు కూడా నేను అనుకుంటా అసలు 420 ఏందో చెప్పండి. వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు ఏందో కేటీఆర్ చెప్పగలుగుతాడా? పార్టీ నాయకులు చెప్పగలుగుతారా? ఏ విధంగా 420 హామీలని వాళ్ళు లెక్క కట్టిండ్రు, దేన్ని దృష్టి పెట్టుకొని లెక్క కట్టిండ్రు? కాబట్టి అంటే ఇటువంటి పనికిమాల పని చేయద్దు. ఎందుకు ఈ అనవసరంగా మీరు ఇవ్వాల? ప్రజలు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు, మీకు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరేం తక్కువ లేరు కదా, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తక్కువ సంఖ్య ఏం కాదు, అది పెద్ద సంఖ్య. అది మరి అటువంటి పెద్ద సంఖ్య మీరు ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇటువంటి అనవసరంగా 420 అని, లేకపోతే ఇంకా గజ దొంగలని ఈ వాగాడంబరం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎందుకు ఇటువంటి పనికిమాల మాటలు? అరే నువ్వు ఏదైనా చేస్తే మాట్లాడు, నువ్వు ఏమైనా చెప్తే చేయదలుచుకుంటే మాట్లాడు. ప్రజలు ఓ ఫలానా చోటకి ఇదైంది, ఫలానా వాళ్ళకి ఇదైంది, గిరిజనులకు ఇదైంది, ఆదివాసులకు ఇదైంది, లేకపోతే దళితులకు ఇదైంది, బహుజనులకు ఇదైంది, ఈ జర్నలిస్టులకు ఇట్లా అయింది, లేకపోతే నిరుద్యోగులకు ఇదైంది అని వాళ్ళు అందరూ. ఇప్పుడు ఏమైందమ్మా అంటే 9.5 సంవత్సరాలు ప్రజల్ని కలవనోళ్ళు, ఇచ్చిన హామీలు నెరవేర్చనోళ్ళు ఇప్పుడు సడన్గా వచ్చి అంటే మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే ఉంటాయి. కొద్ది సమయం ఆగాల కదా, నిన్న దాకా ఒక అవతారంలో ఉండి వెంటనే అవతారం మార్చి నన్ను చూడు నా అందం చూడు అంటే ఎట్లా? అట్లా మాట వెంటనే కూడా వాళ్ళు కాదు, మాలాంటి వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. స్వేచ్ఛనే కాదు, మేము మాట్లాడే మాకు హక్కు ఉంది మాకు. కాబట్టి ఇవాళ వాళ్ళకి అంత హక్కు లేదు, స్వేచ్ఛ లేదు, హక్కు లేదు. కాబట్టి కొద్ది రోజులు ఆగండి, మీరు చేసే పని మీరు చేయండి. ఫస్ట్ మీరు చేసిన తప్పుల మీద మీరు ప్రజల క్షమాపణ చెప్పండి. మీరు ఏమేమి తప్పులు చేసిందో చెప్పండి. 3 ఎకరాలు ఎందుకు చేయలేకపోయినా చెప్పండి. దళిత ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినా చెప్పండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు చేయలేదో చెప్పండి. నిరుద్యోగ వృత్తి ఎందుకు చేయలేదో చెప్పండి. కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందో, జరిగిందా జరగలేదో చెప్పండి. మిషన్ భగీరథలో ఏం జరిగిందో చెప్పండి. విద్యారంగంలో ఎందుకు మీరు సమూలమైన మార్పులు చేయలేదో చెప్పండి. వైద్య రంగంలో ఎందుకు మార్పులు చేయలేదో చెప్పండి. ఈ సంపదను ఎందుకు కాపాడలేకపోయిండు? నిఘా కృష్ణారెడ్డికి 1,000,000,000 రూపాయలు ఎందుకు తలగబెట్టిండో చెప్పండి. ఆత్మగౌరవం అంటే కదా అమ్మా, నిఘా కృష్ణారెడ్డి అనే తెలంగాణ ద్రోహి వ్యతిరేకికి, తెలంగాణ నాశనం చేసినటువంటి నిఘా కృష్ణారెడ్డికి 1,000,000,000 రూపాయలు తలగబెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఐడెంటిటీని ఎట్లా కాపాడుతారు మీరు? ఇవేవీ మాట్లాడకుండా, ఈ తప్పుల మీద సమీక్ష చేసుకోకుండా, వాటి మీద ప్రజలకి మీరు ఏమాత్రం కూడా ఆన్సర్ చెప్పకుండా మీరు మళ్ళా ఇటువంటి మాట్లాడితే ఎట్లా? మీరు ఒక 6 నెలలు ఆగండి, 6 నెలల వరకు మాలాంటి వాళ్ళు ఉన్నాం, మేము మాట్లాడతాం, మేము సలహాలు ఇస్తాం, సూచన ఎప్పుడు కూడా కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. తప్పులేదు, ఓ ఈ తప్పు చేస్తున్నారు సరిదిద్దుకోండి, లేకపోతే ఈ పని చేయండి బాగుంటుంది అని సూచనలు సలహాలు ఇస్తే తప్పులేదు. ఇప్పుడు ఏమి ఎగిరెగిరి పడితే ఎట్లా? అగభాగం కావద్దు కదా. ఇప్పుడు నా ఉద్దేశం అయితే కేసీఆర్ గారికి, లేకపోతే కేటీఆర్, లేకపోతే మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ మీరు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, అసెంబ్లీలో ఇవ్వండి, బయట ఇవ్వండి, మీరు మీకు ఉన్న సోషల్ మీడియా ద్వారా ఇవ్వండి, ఇచ్చుకుంటే చూద్దాం. అవి పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వం మీకు పట్టినకైతే వాళ్ళకి పడుతుంది, తొందర ఎందుకు? 5 ఏళ్ళు అయితే ఆగాలి కదా,
ప్రజలకు తీర్పు ఇచ్చిండు, 5 ఏళ్ళకి వాళ్ళ గడువు ఇచ్చిండు. మన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా 5 ఏళ్ళు వీళ్ళకు గడువు ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. మనం ఈ క్రమంలో ఏం, వాళ్ళు ఒకవేళ నిజంగానే కుక్కలు చింపి ఇస్తారైతే అప్పుడు ఆలోచిద్దాం. అవకాశం మళ్ళీ మీకు ఉంటుంది కదా, అప్పుడే తొందరపడితే ఎట్లా. కాబట్టి ఓపికతో ఉండాలి, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి, ప్రజల సమస్యల కోసం నిరంతరం మీరు సూచనలు సలహాలు ఇవ్వాలనేదే నా అభిప్రాయం.